దేశంలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, ఈ సంవత్సరం గురువు వృషభ రాశి వారికి ఏ స్థానంలో ఉన్నారు, ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తారా? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు. ఈ రాశి వారికి గురువు వ్యయ స్థానంలో ఉంటారండి ఈ సంవత్సరం, అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకా. వ్యయస్థానం అంటే సాధారణంగా ఖర్చు, నిద్ర, ఈ రెండు స్థానాల్లో మనం చూసినప్పుడు ఈ రెండు మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా ఎన్ని గ్రహాలు ఎక్కువగా వ్యయస్థానంలో ఉంటే అంత ఖర్చు ఉంటుంది. అలాగే ఏ గ్రహం లేకపోతే కనుక మంచి నిద్ర పడుతుంది, లేదంటే శుభగ్రహాలు కనుక వ్యయస్థానంలో ఉంటే కనుక మంచి నిద్ర పడుతుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా గురువు మిశ్రమ ఫలితాలనే ఇస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగానే అష్టమాధిపతి అయ్యాడు, లాభాధిపతి అయ్యాడు ఈ వృషభ రాశికి, అంటే వృషభ లగ్నానికైనా సరే. అలాంటి వాడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి మిశ్రమ ఫలితాలనే ఇస్తాడని చెప్పుకోవాలి. ఇందాక కూడా మనం చెప్పుకున్న మేషరాశి వారికి చెప్పుకున్నప్పుడు గురువు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ప్రవేశించినప్పుడు మనకి శుభ ఫలితాలను ఇస్తాడు. అన్ని శుభకార్యాలు, ఎలాంటి శుభకార్యాలు ఉన్నా కూడా మన జీవితంలో అన్నీ కూడా, ఒక బండి కొనడం దగ్గర నుంచి కానీ, గోల్డ్ కొనడం దగ్గర నుంచి కానీ, అన్నిటి కూడా అవన్నీ జరగాలంటే ఖచ్చితంగా గురువు మంచి స్థానాల్లో ఉంటేనే జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మరి అనుకోవచ్చు, మరి ఈ సంవత్సరం అంతా వేస్ట్ అనండి, ఎందుకంటే వివాహం చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే కనుక అలా కాదు. ఎందుకంటే వివాహం చేయాలనుకుంటే కనుక తల్లిదండ్రులు ఎవరికైనా సరే వారి కన్యాదానం చేసే యోగ్యత ఉండాలి, వారికి గురుబలం ఉంటే సరిపోతుంది, అమ్మాయికి లేకపోయినా పర్వాలేదు అంతా. కాబట్టి తల్లిదండ్రులు ఎవరిదైనా సరే, ఏ రాశి అయినా సరే, అక్కడి నుంచి వాళ్ళకి 2, 5, 7, 9, 11 స్థానంలో ఈ సంవత్సరం కనుక గురువు ఉంటే వారు ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు లేకపోయినా కూడా ఈ సంవత్సరం పెళ్ళి అవ్వచ్చు. ప్రొవైడెడ్ వాళ్ళ తల్లిదండ్రులకు గురుబలం ఉండాలి, లేదా వాళ్ళ జాతకంలో శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తుంటే తప్పకుండా వివాహం అవుతుంది ఈ సంవత్సరం. ఈ రాశివారు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక విద్యార్థులకి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం వారికి కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం గురువు ఒకటే కాదండి, శనిని కూడా చూడాలి. ఎందుకంటే వృషభ రాశికి యోగకారకుడు శని అయ్యాడు కాబట్టి, యోగకారకుడైన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడని కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఒక గురుబలం తక్కువగా ఉండొచ్చు కానీ శనిబలం పరిపూర్ణంగా ఉంది, అలాగే రాహుబలం చాలా బాగుంది, అలాగే కేతుబలం కూడా చాలా బాగుంది. గురువు ఒక్కడి మటుకు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు, గురువు బలం అనేది మటుకు తక్కువగా ఉందని చెప్పుకోవాలి అంతే. అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకునేది గురువు టాపిక్ మీద కాబట్టి గురువు సంచారం మనకి ద్వాదశ రాశుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుంటాం కాబట్టి, కానీ దాంతోపాటు మనకి మిగతా గ్రహాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వృషభ రాశి వారికి గురుబలం తక్కువగానే కూడా మిగతా శనిబలం, రాహుబలం, కేతుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం. కానీ అంత ముఖ్యంగా చెప్పాలంటే వివాహ విషయంలో మటు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అలాగే సంతానం విషయంలో కూడా మిశ్రమంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం సంతానం కలగడానికి కొంచెం కష్టం అండి, నెక్స్ట్ ఇయర్ పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతానం విషయంలో కొంచెం ఆలస్యం ఉంది, అలాగే వివాహం విషయంలో కూడా కొంచెం ఆలస్యం ఉందని చెప్పుకోవాలి. నేను నెక్స్ట్ ఏడాది అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం. ఇది కాకుండా ఆరోగ్యం మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా, ఎందుకంటే శని ఆయుష్కారకుడు, అలాగే ఆరోగ్యకారకుడు. అలాంటి ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడైన శని మనకి లాభస్థానంలో, స్వస్థానంలో, కుంభరాశిలో ఉన్నందుకు ఆరోగ్యం, ఆయుష్ చాలా బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది, ఒక వార్త మీకు ఊరటని ఇస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కొన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా తప్పకుండా నెరవేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యంగా గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, లేదంటే కనుక అసైన్మెంట్స్ కానీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ కూడా కొంచెం కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలాగే మాట ఇవ్వచ్చు మీరు, అలాగే మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చు.
ఇంకా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళచ్చు. అలాగే వీరికి అప్పులు ఎవరైతే అంటే ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో కొన్ని అప్పులు కూడా వీరు తీర్చేస్తారు, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అలాగే ముఖ్యంగా ఈ దైవబలం ఒకటే తక్కువగా ఉంది కాబట్టి దైవబలాన్ని మటుకు ఖచ్చితంగా పెంచుకోవాలి. దైవబలం పెంచుకోవడానికి మీకు తప్పకుండా మంచి చేకూరుతుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వృషభ రాశి వారి అదృష్టం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అదృష్టం పరిపూర్ణంగా ఉంది, 100కి 100 ఉంది. అంటే 3 రకాలండి ఎప్పుడైనా సరే, హార్డ్ వర్క్, అదృష్టం, దయబలం. సో ఈ రాశి వారికి హార్డ్ వర్క్ అనేది మీరే చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. అలాగే దయబలం, దైవానుగ్రహం అంటే గురువు పట్టి చూస్తారు. సో వృషభ రాశి వారికి వ్యయ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి దయబలం, దైవానుగ్రహం. ఇంకా ఆఖరిగా వచ్చేసి అదృష్టం. అదృష్టం వచ్చేసి మనకి వృషభ రాశికి అంటే వృషభ లగ్నానికి యోగ కారకుడైన సరే మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి దాన్ని శశయోగం కూడా అంటారు. కాబట్టి అదృష్టం అనేది మనకి పరిపూర్ణంగా 100% ఉందండి. కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉన్నప్పుడు కొంచెం దయబలం పెంచుకుని కొంచెం హార్డ్ వర్క్ మీరు ఎక్కువగా చేస్తే తప్పకుండా మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. ఎప్పుడైతే అదృష్టం బాగుందో మనం చేపట్టిన పనులు ఏదైనా సరే తప్పకుండా ఫాస్ట్గా నెరవేరుతాయి. ఒక పని 5 సార్లు ఇదివరకు చేశారనుకోండి, అదృష్టం బాగున్నప్పుడు 1 సారి లేదంటే 2 సార్లు చేస్తే చాలు. అది చదువైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే, స్పెక్యులేషన్ అయినా ఏదైనా సరే. కాబట్టి హార్డ్ వర్క్ ఎక్కువగా చేయండి, కొంచెం దయబలం పెంచుకోండి, తప్పకుండా అదృష్టం మటుకు మీ వెంటే ఉందని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియచేస్తారా? ఇక ఈ వృషభ రాశి వారికి పరిహారాలు ఏంటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా సేమ్ మేషరాశి వారిలాగే గురువు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుబలం ఒక్కటే తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం ఈ సంవత్సరకాలం పాటు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎందుకు ఉపవాసాన్ని ఎక్కువసార్లు చెప్తారంటే కనుక ఏ గ్రహమైనా సరే అంటే మనం చిన్న పాపాయి నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా వాళ్ళు చిన్నపిల్లలు అయితే పాలు కోసం అలా పెద్దవాళ్ళు అయితే కనుక ఫుడ్ అంటే మెయిన్గా టిఫిన్ అవ్వచ్చు, అది భోజనం అవచ్చు, రాత్రి భోజనం అవచ్చు, లేకపోతే స్నాక్స్ అవచ్చు, ఏదైనా అవచ్చు అన్నమాట. సో భోజనం చేయకుండా ఏ మనిషి బతకలేరు కాబట్టి అలాంటి భోజనాన్ని మనం ఈ గ్రహం బాగాలే కాబట్టి ఈ వారం మేము ఉపవాసం ఉండదలుచుకున్నాను అని కనుక మనం మొక్కుకుంటే కనుక తప్పకుండా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పుకోవాలి. కాబట్టి అంటే బాగా కటిక ఉపవాసాన్ని కూడా చెప్పడం మన ఏజ్ బట్టి మన ఆరోగ్య విషయ ఆరోగ్య రీత్యా మనం చూసుకోవాలి. ఈ షుగరు, బీపీ, హార్ట్ ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఏం చేయక్కర్లేదు. 15 ఏళ్ళలోపల చిన్నపిల్లలు ఏం చేయక్కర్లేదు. 15 ఏళ్ళు అబో 60 ఏళ్ళలోపల ఆరోగ్యవంతులైన వాళ్ళు వాళ్ళు కావస్తే వీలైతే కటిక ఉపవాసం చేయొచ్చు, లేదంటే కనుక ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు, లేదంటే ఇంకా ఆఖరిగా టిఫిన్ తినచ్చు. ఇంకా చేయలేకపోతే కనుక రాత్రిపూట భోజనం చేయొచ్చు. కాబట్టి ఇలా మనం ఉపవాసం కనుకుంటే కనుక ఈ సంవత్సర కాలం పాటు వృషభ రాశి వారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దయబలం కూడా పెరుగుతుంది దాని మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో అది కూడా గురువారం రోజు ఎస్పెషల్ ఉంటారు. సో దయబలం, దైవానుగ్రహం కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి గురువారం వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి.